పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయని మాజీ సైనికోద్యోగి శ్రీ నాగేష్ పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐఐసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 విశ్వస్ఫూర్తిని స్మరించుకుంటూ వారి శిష్యుడు ప్రసాద్ సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాలు పులిహోర పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సైనికోద్యోగి ఎస్ నాగేష్ మాట్లాడుతూ పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. అందులోనూ ఉగాది ముఖ్యమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు, రాజా, విశ్వస్ఫూర్తి శిష్య బృందం పాల్గొన్నారు. సో ఈ ఆరు రుచులు కలిపి మన జీవితం గడుపుకోవాలి. మన పిల్లలైతేనేటి, వాళ్ళ చదువులైతేనేటి, ఏదైనా సరే ఇందులోనే ఉంటుంది అనమాట. అయితే ప్రతిరోజు ఒకలా ఉంటుంది మనకి. ఈ సంవత్సరం ఉంటుంది, ఆ నెల తర్వాత బాగుండొచ్చు, ముందు తర్వాత బాగుండొచ్చు ఉంటుంది. అంటే మనకేంటంటే జీవితం సాఫీగా గడిచిపోవడం కావాలి. జీవితం సాఫీగా గడిచిపోవడం కావాలి. కోటీశ్వరుడు అయినా సరే చనిపోయిన తర్వాత ఒక పైసా పైకి పట్టుకెళ్ళలేదు. ఏమీ లేదు. చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఎలా ఉపయోగపడుతుందో కూడా అతనికి తెలియదు. డబ్బు గురించి చాలా మటుకు ఇదైపోతారు అనమాట, కొట్టుకుపోతారు, ఆందోళన పడిపోతారు. సంపద డబ్బుయా ఉంటుంది మనుషులకి, కానీ ఆ యావ పనికి రాదు. అలాగే ఆయన విలువలు మాకు అలాగా షేర్ చేశారు. ఇలాగే హ్యూమానిటీ అన్నది చాలా ఉండాలి మనుషుల్లో, అది కోల్పోతుంది, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న విలువ ఆయన చెప్పారు మాకు. ఇంకా ఆయన అడుగు జాడలు, ఆయన అలా ఆయన బుక్ కూడా చాలా మటుకు రాశారు. అలా ఆ దృష్టితోనే మేము వచ్చాం. మాకు కూడా ఆయనే తల్లి, తండ్రి, గురువు. అలాగే ఆయన ఈ మాకు అవన్నీ నేర్పించారు. ఆయన బట్టే మాకు ఇలా అలవాటైందా, వెళ్ళాలి, ఇవ్వాలి, వాళ్ళు అందరూ బాగోవాలి, అందరితోని మనం అందరితోని అన్నట్టు మాకు నేర్పించారు.